భాగ్యనగరంలో జరిగినటువంటి ఒక మిత్రుల సమ్మేళనంలో మాట్లాడుతూ, రాజకీయాల్లో రాణించలేనటువంటి వ్యక్తులు, డిపాజిట్లు రానటువంటి వాళ్ళు, భారత ప్రజాస్వామ్యాన్ని, భారత పార్లమెంట్ ని చిత్తపరుస్తుంది. పార్లమెంట్ లో ఉన్నటువంటి 534 మంది ఎంపీలని బఫూన్లు అనేటువంటి పదం వాడడం అనేది దుర్మార్గం. ఈ సందర్భంగా నటుడు ప్రకాష్ రాజ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు భవిష్యత్తులో జరగబోయేటువంటి ఏ ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేనటువంటి వ్యక్తుల్ని, ప్రజాస్వామ్య వ్యవస్థని, పార్లమెంటుని, ప్రధానమంత్రిని, దేశంలో ఉన్నటువంటి 534 మంది ఎంపీలని అగౌరవపరిచినటువంటి వ్యక్తికి, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేనటువంటి వ్యక్తికి భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అర్హత లేకుండా ఆయన నిషేధించాలని భారత ఎన్నికల సంఘాన్ని ఈ సందర్భంగా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. అదే రకంగా ఆ మాటలు మాట్లాడింది భాగ్యనగరంలో కాబట్టి రాష్ట్ర పోలీస్ అధికారులు వెంటనే స్పందించాలి, డీజీపీ గారు సుమోటో కింద ఆయన మీద కేసు నమోదు చేయాలి, ప్రకాష్ రాజ్ని వెంటనే 534 మంది ఎంపీలని, ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద విశ్వాసంతో ఓటేసినటువంటి ప్రజల్ని అవమానించినటువంటి ప్రకాష్ రాజ్కి శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయన డిస్క్వాలిఫై చేయాలని చెప్పి భారత ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి, తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులకి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తారు. థ్యాంక్ యూ.